నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పిఠాపురం పట్టణానికి చెందిన ఆగంటి ప్రభాకర్ ను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు దేవస్థానంలో మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆగంటి ప్రభాకర్ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి ఎమ్మెల్యే దొరబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆగంటి ప్రభాకర్ మిత్ర బృందం ఎమ్మెల్యే దొరబాబు ప్రభాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. దేవస్థానం పాలక మండలి సభ్యులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, దంగేటి ఆదినారాయణ, బొజ్జా దొరబాబు, కొట్టేటి రాజేష్, కర్రి దుర్గాప్రసాద్, బాలిపల్లి రాంబాబు, పంతం రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మా గురుగారు మా శ్రీరామలాసి మంచి మనిషి మా ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి శ్రీ ఉమాకుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నన్ను నియమించినందుకు ఆయనకి ఆజన్మాంతం రుణపడి ఉంటానని, అలాగే మా కమిటీ ద్వారా దేవాలయం అభివృద్ధికి భక్తులకి మంచి వసతి కల్పించి పరిశుభ్రంగా దేవస్థానం ఉంచుతామని, మా ఎమ్మెల్యే గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చూస్తానని, ప్రజలకి భక్తులకి అందరికీ మంచి సర్వీస్ చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి జన్మాంతం కృతజ్ఞతలు తెలుపుకుంటారని, మా కుటుంబం మేము ఎమ్మెల్యే గారు తెలుపుకుంటామని తెలియజేస్తాం. పిఠాపురం పట్టణంలో అతి పవిత్రమైన పాతగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయం, అలాగే పురోహితిక అమ్మవారు దత్తక్షేత్రమైనటువంటి ఒక అతి పవిత్రమైన టెంపుల్. ఈ పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలైతే ప్రతిరోజు దర్శనం చేసుకుని ఆ దేవుని ఆశీస్సులు తీసుకునే ఆచారంగా ఈ రోజుకి ఈ పిఠాపురం పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వెళ్ళి నిత్యం చేస్తూ ఉండే టెంపుల్గా, ఈ టెంపుల్లో శివరాత్రి సమయంలో కానీ మరే ఇతర పండగ సందర్భాల్లో కానీ లక్షలాది జనం వచ్చి ఈ దేవుని ఆశీస్సులు తీసుకునే టెంపుల్లో ఈ రోజున ఆ కమిటీకి నాకు అత్యంత ఆప్తుడు, గత 22 సంవత్సరాలుగా నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఆగండి ప్రభాకర్రావు కుటుంబ సభ్యులకి, ఆగండి ప్రభాకర్రావు గారు వారందరికీ కూడా వారి యొక్క శ్రేయోభిలాషలు. పిఠాపురం పట్టణంలో చాలామంది వారి కుటుంబం పట్ల ఒక గౌరవం, వారికి ఈ ఉన్నతమైన అతి పవిత్రమైన కుకుటేశ్వర స్వామి ఆలయం చైర్మన్గా నామినేట్ చేయడం జరిగిందని చెప్పేసి భక్తితో నిరంతరం మా టెంపుల్ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులుగా గుర్తించి వీరికి ఇవ్వడం జరిగింది. ఈ పట్టణంలోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రభాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారి ఫ్రెండ్స్ యూత్ అందరికీ కూడా ఒక మంచి వ్యక్తికి ఈ రోజున ఈ గుడి చేతులు పెట్టడం జరిగింది. నిజంగా దాన్ని మరింత వన్నె తెచ్చే విధంగా, భక్తులకి మరింత సేవ చేసే విధంగా ఈ కమిటీ పనిచేయాలని, ఈ పిఠాపురం పట్టణానికే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ టెంపుల్కి మంచి పేరు తీసుకురావడానికి పాటుపడతారని నేను వారిని ఈ రోజున చైర్మన్గా